Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పథకాన్ని కాపీ కొట్టిన ఆ ఇద్దరు సీఎంలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనా పరంగా దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలకు దిమ్మ తిరిగే రీతిలో ఆలోచనలో పడేస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ సర్వే సంస్థలను నిర్వహిస్తున్న సర్వేలలో కూడా ముఖ్యమంత్రిగా పీఠంలో కూర్చున్న తర్వాత టాప్ 5లోనే తన స్థానం ఉండే విధంగా పరిపాలన చేస్తున్నారు. మరో ప్రక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో ఎక్కడా కూడా ప్రచారానికి రాకుండా తన పాలనను నమ్ముకుని ఏమాత్రం బెదిరలేకుండా తిరుగులేని విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఈ తరహాలోనే మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికలలో జగన్ ఒక్క మీడియా సమావేశం కానీ ఓటు వేయమని ఎక్కడా అడగకుండా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అయితే ఇంతటి విజయానికి కారణం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతగా ఏపీలో జగన్ అందిస్తున్న పథకాలు ఒక ప్రక్క పార్టీని విజయపదంలో నడిపిస్తున్న నేపథ్యంలో దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాపీ కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగానే తాజాగా జగన్ గత నెల ఫిబ్రవరి మాసం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి డోర్ డెలివరీ తరహాలో రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం మనకందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే పథకాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనిఫెస్టోలో బెంగాల్ వాసులకు హామీ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని జరగబోయే ఎన్నికలలో గెలిపిస్తే బంగ్లా శోభర్ నిశ్చిత్ ఆహార్ అనే పథకం ద్వారా ప్రభుత్వం అందించే రేషన్ నేరుగా ఇంటికే చేరుకుంటుందని, రేషన్ కార్డుదారులందరూ ఇకపై చౌక ధరల దుకాణాలకు వెళ్లనక్కర్లేదని మమతా బెనర్జీ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ పథకాన్ని ఘర్ ఘర్ రేషన్ యోజన పేరుతో ఢిల్లీలో అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి ఏప్రిల్ మొదటి తేదీ నుండి అంతా ఓకే అయితే అమలు చేయడానికి కేజ్రీవాల్ ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద జగన్ ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి కాకపోయినా కానీ ఏపీలో ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫాలో అవ్వడం బట్టి చూస్తే ఏపీలో జగన్ బెస్ట్ పరిపాలన అందిస్తున్నారని, అందుకు ఇదే నిదర్శనం అంటూ మీడియా పేర్కొంటోంది.